సో రోమనేట్స్ని అయితే జేవ్సో జాయిన్ అయిపోయారు, కానీ రోమనేట్స్ పెట్టిన రిస్ట్రిక్షన్స్తోని మనకి జేవ్సో నిజంగానే జాయిన్ అయ్యారా లేదంటే యాక్టింగ్ చేస్తున్నారా అన్న డౌట్ అయితే వస్తుంది. అండ్ ఓసో బడీ మర్ఫీ ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు సెత్ రాలిన్స్ పైన, సో ఆ ప్లాన్ కూడా మనకి రివీల్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాకీ కూడా మనకి కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ని ప్లాన్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ స్పాట్స్లో మనకి టీమ్ రా అండ్ టీమ్ స్మాక్డౌన్లో ఎవరు ఫైనలైజ్ అవుతారో దాని గురించి కూడా మంచి అప్డేట్స్ వచ్చాయి. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం లానాతోని. సో గైస్ నేను లేటెస్ట్గా చేసిన వీడియోలో అయితే మీకు లానా గురించి చెప్పేశాను, ఎందుకలా 7 times సమ్మో డ్రాప్ యూజ్ చేశారు అనౌన్స్ టేబుల్ పైన అని. అండ్ ఆల్సో కొన్ని ప్లాన్స్ గురించి కూడా చెప్పాను నేను, మనకి నెక్స్ట్ ఆమె ఆపోనెంట్స్ నయా జాక్సన్ చాలా బ్యాచ్లర్ అవుతారని. అండ్ ఆల్సో నేను ఇంకొక థింగ్ కూడా చేశాను, అదేంటంటే చాలా బాగా మెన్షన్ చేశాను మనకి ఒక రిటర్నింగ్ సూపర్ స్టార్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది లానాని అని. సో గైస్ ఇప్పుడు ఇంకొక కొత్త రూమర్ వస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే బెకీ లించ్ అయితే రిటర్న్ గారు, కానీ ఇంకా ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు ఫీమేల్లో, వాళ్ళు రిటర్న్ చేసే ఛాన్స్ ఉందని. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రాండా రోజీ గురించి చెప్పాను. అండ్ ఇక్కడ మనకి కొత్త నేమ్ బయటకు వస్తుంది, అండ్ ఆమె ఎవరో కాదు ద క్వీన్ చార్లెట్ ఫ్లేర్. సో గైస్ నేను మీకు ఒక నేమ్ అయితే చెప్పేశాను, మనకి పాసిబుల్లీ రాండా రోజీ రిటర్న్ చేసే ఛాన్స్ ఉందని. సో దానిపైన ఇంకా ఎక్కువ రూమర్స్ ఏం రాలేదు, కానీ గైస్ ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ నేమ్ అయితే ఇప్పుడు రీసెంట్గా మంచిగా రూమర్ అవుతుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆమె ఇంజరీ నుంచి అయితే రికవర్ అయిపోయింది. సో జస్ట్ ఆమె మంచి స్టోరీ లైన్ కోసమే చూస్తుంది. అండ్ గైస్ మీకు ఒక ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను, మనకి కరెంట్లీ ఇప్పుడు ప్లాన్ అవుతుంది మనకి చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ ఆస్కా రెసల్మియాలో అయితే బాగుంటుంది రా ఉమెన్ ఛాంపియన్ కని. సో గైస్ డైరెక్ట్ వచ్చి ఆస్కాని ఛాంపియన్ చేస్తే అంత ఏముండదు, సో అందుకోసమని వాళ్ళు చిన్న చిన్న థింగ్స్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏదైనా ఒక చిన్న స్టోరీ లైన్ అనుకోండి. సో నాకు తెలిసి ఇప్పుడు లానా అండ్ చార్లెట్ ఫ్లేర్ ఇద్దరు టీమప్ అయితే ఈ నయా జాక్సన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్తోని ఒక మంచి స్టార్ట్ అవుతుందని సోర్సెస్లో చెప్తున్నారు. సో గైస్ మనకి పాజిబుల్లీ లానా అండ్ చార్లెట్ ఫ్లేర్ ఫ్యూచర్లో టీమప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీకు తెలిసిందే ఇప్పుడైతే టీమ్ రాలో సర్వర్ సిరీస్కి ఉమెన్ స్ట్రీమ్లో అయితే క్వాలిఫై అయిపోయింది లానా. సో ఇంతకు ముందైతే కొన్ని ప్లాన్స్ అయిన ఉండే లానా ప్లేస్లో ఇంకా వేరే రెస్లర్స్ని రీప్లేస్ చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా బ్లిస్ అనుకోండి. సో ఇలాంటి ప్లాన్స్ అయితే అయ్యాయి, కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ యూనో సర్వర్ సిరీస్లో ఎలాగో మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ టైటిల్ అయితే డిఫెండ్ కావు, సో మేబీ నెక్స్ట్ పేపర్ వ్యూ టీఎల్సీలో అయ్యే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచే. సో చూడాలి అప్పటి వరకు ఫ్యూచర్లో ఏమవుతుందో. బట్ గైస్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు చార్లెట్ ఫ్లేర్ రాండా రోజీ వీలుగా రిటర్న్ చేస్తే మళ్ళీ ఉమెన్స్ డివిజన్ అదే హైప్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడున్న షో లైన్స్లో మాత్రం ఫ్యాన్స్కి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఉమెన్స్ డివిజన్లో. సో చూడాలి ఆ సూపర్ స్టార్స్ ఇద్దరు ఎప్పుడు రిటర్న్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ట్యూస్డే జరగబోయే మండే నైట్ రాకి మనకి అఫీషియల్ చేసిన 2 things గురించి అండ్ ఆల్సో వస్తున్న ఒక మంచి రూమర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మండే నైట్ రాకి ఒక ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ అయితే అనౌన్స్ అయింది. వి ఆల్ నో ఇప్పటివరకు అయితే మనకి టీమ్ రాకి జస్ట్ 4 members క్వాలిఫై అయ్యారు, అండ్ వాళ్ళే కీత్ లీ, షేమస్, ఏజే స్టైల్స్ అండ్ బ్రాన్ స్టోమెన్. సో ఇంకొక స్పాట్ అయితే ఉంది, అండ్ దాన్ని ఫిల్ఫిల్ చేయడానికి డ్రూ మ్యాక్ఇంటైర్ ఛాన్స్ ఉందని మనకి ఆల్రెడీ మండే నైట్ రాలోనే హింట్స్ ఇచ్చేశారు షేమస్ అండ్ బ్రాన్ స్టోమెన్. కానీ ఇక్కడ డబ్ల్యూబ్ల్యూ ఏం చేస్తుందో అసలు 1% కూడా అర్థమవ్వట్లేదు. బట్ గైస్ ముందు మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, అండ్ అదే ఎలయస్ వర్సెస్ జెఫ్ ఆర్డీ వర్సెస్ మ్యాట్ రిడెల్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు జాయిన్ అవుతారు టీమ్ రాకీ ఫర్ సర్వైవర్ సిరీస్ 2020. కానీ గైస్ నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ డబ్ల్యూబ్ల్యూ టోటలీ మర్చిపోయి ఉంటుంది డ్రూ మ్యాక్ఇంటైర్ అని ఒక రెస్లర్ ఉన్నారు రోస్టర్ పైన అని. అండ్ గైస్ ఐ థింక్ ఈ డబ్ల్యూబ్ల్యూ కావాలని చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే అందరికీ డౌట్ వస్తుంది ఇప్పటికైతే చాలా వరకు కన్ఫర్మ్ అయింది డ్రూ మ్యాక్ఇంటైరే మనకి టీమ్ రాకీ లీడర్ అండ్ మెంబర్ అవుతారని. సో ఇక్కడ సడన్గా ఈ మ్యాచ్ చూశాక డబ్ల్యూబ్ల్యూ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ డ్రూ మ్యాక్ఇంటైర్ ఇక్కడికి వెళ్తారని. సో గైస్ మేబీ మనకి ఈ ట్రిపుల్ థ్రెడ్ కాస్త ఫ్యాటల్ 4-way మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ దీంట్లో డ్రూ మ్యాక్ఇంటైర్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదైతే మనకి జస్ట్ మండే నైట్ రా అనే రివీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ గైస్ నెక్స్ట్ కూడా మనకి డ్రూ మ్యాక్ఇంటైర్దే ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది, అండ్ గైస్ బిలీవ్ మీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అవుతుంది, ఎందుకంటే మనకి మూమెంట్ ఆఫ్ బ్లెస్ చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ వీక్ మండే నైట్ రాలో. అండ్ స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఐ థింక్ మేము లాస్ట్ టైం ర్యాండీ ఓటర్నే చూసింటారు, సో ఇప్పుడు మనకి సైకోపాత్ కూడా ఇంటర్వ్యూని అటెండ్ అవుతూ ఉంటారు. సో గైస్ స్ట్రైట్ 10 minutes ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి చాలా థింగ్సే జరుగుతాయి, అండ్ ఐ థింక్ ఇప్పుడు
సంవత్సరాలకి జస్ట్ ఫీండర్ ఆండీ న్యూటన్ పైనే స్టాక్ చేశారు. కానీ ఇక్కడ మనకి కొత్త బిగినింగ్, డ్రూ మ్యాక్ఇంటైర్ పైన కూడా ఫీండ్ అటాక్ చేస్తూ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ట్రిపుల్ థ్రెడ్ రైవల్రీ కాబట్టి అందరు రెస్లర్స్ అయితే ఫైట్ చేయాల్సిందే. సో గైస్, ఇందుకోసం అని మనకి ఫీండ్ నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాలో ఎలాగో ఇంటర్వ్యూ పక్కా కాబట్టి, అండ్ అక్కడ అలెక్సా బ్లిస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి పాసిబిలీ ఆ లైట్ ఫ్లికర్ది ఏదైనా సెగ్మెంట్ చూసే ఛాన్స్ ఉంటుంది ఫీండ్ సైడ్ నుంచి. అండ్ గైస్, ఇవైతే మనకి టూ అఫీషియల్ థింగ్స్. అండ్ ఇప్పుడు మనం నాన్ అఫీషియల్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ హర్ట్ బిజినెస్ టీంలో ఇంకొక రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ కూడా రాబోతున్నాయి, అండ్ అవే మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. సో గైస్ మీరు చూసి ఉంటారు మనకి లాస్ట్ వీక్లో న్యూ డే వర్సెస్ సెల్టిక్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో అది నాన్ టైటిల్ మ్యాచ్ అయినా కానీ మనకి హర్ట్ బిజినెస్ వాళ్ళు పింగ్ చేశారు న్యూ డేని, అంటే గైస్ రా కరెంట్ ఛాంపియన్స్ని పింగ్ చేశారు. సో ఇక్కడ మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువైపోతాయి మనకి, వాళ్ళని మేము మిమ్మల్ని ఎలాగో పిన్ చేశాం కాబట్టి ఒక టైటిల్ మ్యాచ్కి రండి, అప్పుడు కూడా చూసుకుందాం మ్యాచ్లో ఎవరు గెలుస్తారని. అండ్ మేబీ నేను ముందు చెప్తున్నాను మనకి కొన్ని టైటిల్ చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సర్వైవర్ సిరీస్లో అని. సో డబ్ల్యూడబ్ల్యూ మైండ్లో మనకి ఫేస్ వర్సెస్ ఫేస్ చేసే కన్నా హీల్ వర్సెస్ ఫేస్ చేస్తే బాగుంటుందని అనిపించచ్చు. అండ్ గైస్ హర్ట్ బిజినెస్ దగ్గరికి ఛాంపియన్షిప్ టైటిల్స్ వెళ్తే కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి కరెక్ట్ ఛాంపియన్ చూడడానికి దొరకలేదు. ఎందుకంటే న్యూ డే అయితే ఆల్రెడీ అయిపోయారు చాలా టైమ్స్ దీనికన్నా ముందు, అండ్ ఇక స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే మొత్తం చెడగొట్టేశారు ట్యాగ్ టీమ్ డివిజన్నే. సో గైస్ ఇప్పుడు ఐ థింక్ హర్ట్ బిజినెస్ అయితే బాగుంటుంది. అండ్ రిట్రిబ్యూషన్ అయితే ఒక జోక్ అయిపోయింది, ముస్తఫా అలీ యొక్క రీడర్ తెలిసాక మొత్తం ఒక జోక్ లాగా మారిపోయింది రిట్రిబ్యూషన్ బ్యాడ్ బుకింగ్స్తోని. అండ్ అప్పుడున్న రిట్రిబ్యూషన్లో ఉన్న హైప్ ఇప్పుడు అస్సలు లేదు. సో గైస్ మనకి హర్ట్ బిజినెస్ కానీ ఛాంపియన్ అయ్యాక ఏమైనా కొత్త చేంజెస్ జరిగే ఛాన్స్ ఉన్నాయి రోస్టర్లో. సో చూడాలి మళ్ళీ టైటిల్ చేంజ్ కానీ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ మనం అండర్టేకర్ అండ్ ఫీండ్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ రూమర్ అయితే ముందు నుంచి వస్తుంది మనకి ఫీండ్ అండ్ అండర్టేకర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికితే బాగుండొచ్చని. సో గైస్ మనకి రీసెంట్గా దీనికి కొంచెం స్టోరీ లైన్ అక్కడనే మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గైస్ మనకి వి ఆల్ నో 30 డేస్ ఇంకా మనకి అంటే హెల్ ఇన్ ద సెల్ నుంచి స్టార్ట్ చేసే కరెక్ట్ 30 డేస్ సర్వర్ సిరీస్ కోసం, అండ్ ఆల్సో 30 ఇయర్స్ లెజెండరీ కెరియర్ కాబట్టి మనకి సర్వర్ సిరీస్లో అండర్టేకర్ కనిపిస్తారు అని నేను ముందే మీకు వీడియో చేసి చెప్పాను. సో గైస్ ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, సో ఆ వీడియోని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో గైస్ ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసే, సో గైస్ డబ్ల్యూడబ్ల్యూ అయితే రోజు ఏదైనా ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అండర్టేకర్ గురించి. సో గైస్ ఈ రోజు కూడా సేమ్ అలానే జరిగింది, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ట్వీట్ చేశారు మన ద ఫీల్డ్. సో గైస్ ఫీల్డ్ ఏమని చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ట్వీట్ గురించి చెప్తాను. సో గైస్ ఆ వీడియోలో ఏమని ఉందంటే, చాలా మంది డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్తో అండర్టేకర్ బ్యాటిల్ చేశారని ఆ వీడియోలో చూపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రే మిస్టీరియో, రోమన్ రెయిన్స్, సో గైస్ ఇలాంటి మ్యాచ్ హైలైట్స్ ఉన్నాయి. సో ఈ పోస్ట్ పైన మనకి బ్రేవ్ వైట్ ఏమని రిప్లై ఇచ్చారంటే, నాట్ క్వైట్ ఆల్ అని అన్నారు. సో గైస్ మీకు కొంచెం స్టూపిడ్గా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మనకి రెసల్మేనియాలో ఆల్రెడీ మనకి అండర్టేకర్ వర్సెస్ బ్రే వైట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. కానీ గైస్ ఇక్కడ బ్రే వైట్ గురించి మాట్లాడతలేరు, ద ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారు. సో గైస్ ఐ థింక్ గైస్ మనకి సర్వర్ సిరీస్లో ఇప్పుడైతే కరెంట్లీ రూమర్ వస్తుంది మనకి ఎలాగో సర్వర్ సిరీస్లో అండర్టేకర్ అయితే వస్తారు. అండ్ గైస్ పక్కా అండర్టేకర్ వస్తారు మీరు అనుకోవచ్చు, మళ్ళీ ఆ ప్రోమోస్ కానీ ఆ వీడియోస్ చూపిస్తారేమో అని. నో గైస్, అదంతా మనకి మన డబ్ల్యూడబ్ల్యూ నెట్వర్క్ పైనే ఇప్పుడు చాలా వీడియోస్ అప్లోడ్ చేశారు. మీకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే కనిపించదు, మీరు సైన్అప్ కానీ చేస్తే మీకు ఇంకా చాలా వీడియోస్ చూడడానికి దొరుకుతాయి అండర్టేకర్ గురించి. అండ్ ఆ ప్రోమోస్ అవన్నీ కూడా మెల్లమెల్లగా ఇప్పుడే హైప్ చేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ అక్కడ ప్రోమోస్ కాకుండా రియల్గానే ద డెడ్ మ్యాన్ అండర్టేకర్ కనిపిస్తారు. సో గైస్ ఇక్కడ మనం సోర్సెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, అండర్టేకర్ మనకి సర్వర్ సిరీస్లో రిటర్న్ చేస్తారు, అండ్ ఆల్సో ఫీండ్ అండ్ అండర్టేకర్ మధ్యలో రైవల్రీ కూడా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. సో గైస్ ఇదేందో నాకు చింత కూడా కొంచెం ఐడియా లేదు, ఎందుకంటే మనకి టీఎల్సీ వరకైతే ర్యాండీ ఓటన్, డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ఫీండ్ స్టోరీ లైన్ నడుస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ కొత్తగా అండర్టేకర్ వచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ని అస్సలు మిస్ చేయదు. సో చూడాలి మళ్ళీ ఏం చేస్తారో, మళ్ళీ డబుల్ రైవరీలో పడిపోతారా లేదంటే డబ్ల్యూడబ్ల్యూ ఎలా చేస్తుంది థింగ్స్ని కూడా మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. సో గైస్ ఇప్పుడు మీరు నా కింద కామెంట్ చేసి చెప్పండి, మీకు అండర్టేకర్ కెరియర్లో లాస్ట్ మ్యాచ్ ఫీండ్ వర్సెస్ అండర్టేకర్ మ్యాచ్ చూడాలని ఉందా లేదా అన్నది.
అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బడీ మర్ఫీ సెత్ రాలిన్స్ పైన టర్న్ ఆన్ అయ్యే పెద్ద షాక్ ఇచ్చారంటే, మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకొక పెద్ద షాక్ వస్తుంది. అదేంటంటే మళ్ళీ మనకి బడీ మర్ఫీ సెత్ రాలిన్స్ జాయిన్ అవుతున్నారు. సో గైస్, మీకు క్లియర్గా చెప్పేస్తాను, మనకి ఈ వీక్ జరిగిన స్మాక్డౌన్లో చాలా థింగ్స్ చూడడానికి దొరికాయి. అండ్ గైస్, దాంట్లో మనకి ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, కింగ్ కార్బిన్ వర్సెస్ రే మిస్టీరియో. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు టీమ్ స్మాక్డౌన్కి క్వాలిఫై అవుతారు. సో గైస్, మ్యాచ్ అయితే బాగానే జరిగింది. మనకి రింగ్ సైడ్లో డామినిక్ కనిపించారు, అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ మనకి సెత్ రాలిన్స్ కూడా అక్కడ ఉన్నారు. కానీ గైస్, ఇక్కడ ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే, మనకి అలయతోని బడీ మర్ఫీ ఎంట్రీ ఇచ్చారు మ్యాచ్ మిడిల్లో. సో గైస్, అప్పుడు మనకి డిస్ట్రాక్ట్ అయ్యారు చాలామంది, అండ్ ముందే మనకి డామినిక్ అండ్ సెత్ రాలిన్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి రే మిస్టీరియో ఆల్రెడీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు సెత్ రాలిన్స్ ఏమి చేస్తారని. అండ్ గైస్, దాని తర్వాత మనకి బడీ మర్ఫీ రావడంతో మొత్తం అందరూ అసలు డిస్ట్రాక్ట్ అయిపోయారు. అండ్ గైస్, అడ్వాంటేజ్ని తీసుకొని మనకి బ్యారన్ కార్బిన్ ఎండ్ ఆఫ్ ద డేస్తోని మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్, దాని తర్వాత మనకి కొంచెం వియర్డ్గా అనిపించింది, ఇక్కడ రే మిస్టీరియోకి హెల్ప్ చేయడానికి వచ్చాయని అలయ్య చెప్పింది. కానీ గైస్, ఇక్కడ థింగ్స్ మొత్తం రివర్స్ అయిపోయి రే మిస్టీరియో మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ గైస్, ఇదే కాకుండా మనకి ఇంకొక క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, ఓటర్స్ వర్సెస్ సెత్ రాలిన్స్. అండ్ ఈ మ్యాచ్ కూడా సేమ్ గెలిచిన మెంబర్ క్వాలిఫై అయిపోతారు టీమ్ స్మాక్డౌన్కి. అండ్ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ మనకి బడీ మర్ఫీ కనిపించారు. అండ్ గైస్, బడీ మర్ఫీ వచ్చి ఓటర్స్ని డిస్ట్రాక్ట్ చేసినందుకు మనకి మ్యాచ్లో సెత్ రాలిన్స్ గెలిచారు. సో గైస్, మనకి పెద్ద సెగ్మెంట్స్ లాంటివి ఏం జరగలేదు, కానీ మనకి మళ్ళీ బ్యాక్ షెడ్లోకి వెళ్ళిపోయాక సెత్ రాలిన్స్ మొత్తం ఎక్స్ప్రెషన్సే మారిపోయాయి. సెత్ రాలిన్స్ చాలా ప్రౌడ్గా ఉన్నారు బడీ మర్ఫీని చూసి, ఎందుకంటే సెత్ రాలిన్స్ అనుకున్నారు బడీ మర్ఫీ మళ్ళీ సెత్ని జాయిన్ అయిపోయారని. సెత్ రాలిన్స్ అయితే చాలా ప్రౌడ్గా పెట్టారు ఫేస్ని. కానీ గైస్, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వచ్చింది, మళ్ళీ అలయ్య కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అయింది ఇంటికి సపోర్ట్ చేస్తున్నారని. కానీ మనకి బడీ మర్ఫీ ఏమని చెప్పారంటే అలయ్యకి, నువ్వు నా మీద ట్రస్ట్ చేయి అని చెప్పారు. సో గైస్, ఇక్కడ క్లియర్లీ మనకి థింగ్స్ అయితే రివీల్ కాలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమయ్యేంత వరకు బడీ మర్ఫీ ఏదో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు సెత్ రాలిన్స్తోని. వినో ఇంతకుముందు సెత్ రాలిన్స్ మైండ్ గేమ్స్ ఆడారు బడీ మర్ఫీతోని. సో అది కొంచెం రివర్స్ అయిపోయి ఇక్కడ బడీ మర్ఫీ ప్లాన్ చేస్తున్నారు సెత్ రాలిన్స్ పైన. బట్ గైస్, ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది, అండ్ ఇది ఇంకొక పెద్ద షాక్. అదేంటంటే గైస్, మనకి సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీ ప్లాన్ ఇదంతా. ఇక్కడ బడీ మర్ఫీ అండ్ సెత్ రాలిన్స్ వీళ్ళ మధ్యలో కాకుండా వీళ్ళిద్దరే కలిసి మిస్టీరియో ఫ్యామిలీ పైన మైండ్ గేమ్స్ ఆడే ఛాన్స్ ఉంది. సో గైస్, మనకి ఎప్పుడైతే డామినిక్ వర్సెస్ సెత్ రాలిన్స్ స్టీల్ కేజ్లో మ్యాచ్ చూడడానికి దొరికిందో, అప్పుడే గైస్ వీళ్ళు ప్లాన్ చేసి ఉంటారు ఎలాగన్నా అలయ్య కొంచెం వీక్గా అనిపిస్తుంది మొత్తం ఫ్యామిలీలో కాబట్టి ఆమెను మనం ట్రాప్ చేద్దాం సింపతి నేమ్తో అని అక్కడ అటాక్స్ ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు జరిగేదంతా ప్రీ ప్లాన్డ్ అయ్యే ఛాన్స్ ఉంది సెత్ రాలిన్స్ అండ్ బడీ మర్ఫీది. సో గైస్, ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది స్టోరీ లైన్ పైన. అండ్ గైస్, ఎప్పుడైతే మనకి అలయ్య డీప్గా ఇన్వాల్వ్ అయిందో ఈ స్టోరీ లైన్లో, అసలు వేరే పీక్స్కి వెళ్ళిపోయింది స్టోరీ లైన్స్. సో చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళ స్టోరీ లైన్ ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ ఆల్సో మనం టీమ్ స్మాక్డౌన్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్, మనకి ఒక 5 పాసిబిలిటీస్ అవుతున్నాయి వీళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది టీమ్ రాకీ లాస్ట్ క్వాలిఫై మెంబర్ అని. సో గైస్, ఫస్ట్ అయితే మనకి బడీ మర్ఫీ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు బడీ మర్ఫీ ఇప్పటివరకు క్వాలిఫై కాలేదు, ఎలాంటి రోల్ లేదు సో సిరీస్లో కాబట్టి మేబీ మనకి ఇంకొక ఏదైనా ఒక మంచి మ్యాచ్ పెట్టి మేబీ డామినిక్ వర్సెస్ బడీ మర్ఫీ పెట్టి బడీ మర్ఫీని క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది టీమ్ స్మాక్డౌన్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి సెకండ్ థింగ్ వచ్చేసి, మనకి డామినిక్ మిస్టీరియో కూడా తన ఫ్యామిలీని రీప్రజెంట్ చేయడానికి మనకి టీమ్ స్మాక్డౌన్కి క్వాలిఫై అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇంకొక షాకింగ్ నేమ్, అండ్ అదే మన షార్టేజీ కొత్త చాట్ కేబుల్ అనుకోండి. సో షార్టేజీ నేమ్తో అయితే పెద్ద ఇంపాక్ట్ ఏం రాలేదు చాట్ కేబుల్ పైన. సో మేబీ మళ్ళీ చాట్ కేబుల్ అని ఒక కొత్త లుక్తో కనిపించి మనకి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది సడన్గా టీమ్ స్మాక్డౌన్కి. అండ్ ఆల్సో మనకి ద ఫ్రీ కూడా ఉన్నారు, సో అతనికి కూడా కరెంట్లీ ఎలాంటి రోల్ లేదు సో సిరీస్కి కాబట్టి. సో మనకి లార్డ్ సిల్వన్ కూడా ఈసారి టీమ్ రాకీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్గీ. సో గైస్, బిగ్గీకి ఇప్పటికి కరెంట్ పుష్ దొరకలేదు, సరైన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా లేవు ఇప్పుడు బిగ్గీకి కాబట్టి. సో మనకి సర్ప్రైజింగ్లీ బిగ్గీని కానీ టీమ్ స్మాక్డౌన్కి క్వాలిఫై మెంబర్ లాగా చేసే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్, మీ పిక్ ఎవరో ఈ 5 మెంబర్స్లో నా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ అండ్ జే ఉసో గురించి. సో గైస్, వీళ్ళ స్టోరీ లైన్ కూడా కొంచెం ఇంటెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే గైస్ మనం చూసాం ఈ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో జే ఉసో ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేశారు, కానీ అక్కడ మళ్ళీ పాల్ హేమన్ వచ్చేసారు. సో గైస్, అక్కడ మళ్ళీ దాని తర్వాత రోమన్ రీచ్ దగ్గర తీసుకెళ్ళాక
మనకి క్లియర్లీ చెప్పేశారు జేవ్స్ పైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అతను జేవ్స్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాలన్నా, నెక్స్ట్ స్టెప్ ఏం ఉండాలో అదంతా ముందు ట్రైబల్ చీఫ్కి చెప్పాలి. అండ్ ఆల్సో ట్రైబల్ చీఫ్ ఏం చెప్తే అదే పని చేయాలి జేవ్స్. సో గైస్ ఇక్కడ మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి జేవ్స్ పైన. అండ్ ఐ థింక్ కొంచెం నర్వస్గా కూడా కనిపిస్తున్నారు, కాబట్టి నేనైతే ముందే ఒక చిన్న ప్రిడిక్షన్ టైప్ లాంటివి చేసిన. ఇప్పుడు మనకి రోమన్ రీన్స్ ఎలాగో ఫ్యామిలీతో ఫైట్ చేయట్లేదు, ఇప్పుడు జేవ్స్ జిమ్యూస్ కూడా రోమన్ రీన్స్తోనే ఉన్నారు, కాబట్టి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అయితే కొంచెం సరిగ్గానే ఉంది. సో రాక్ వచ్చి ఎందుకు ఫైట్ చేస్తారు రోమన్ రీన్స్తోని మీ మైండ్లో అయితే ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో గైస్ దానికి ఆన్సర్ ఇదే. మనకి మళ్ళీ జిమ్యూస్ అండ్ జేవ్స్ రోమన్ రీన్స్ పైన టర్న్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ రోమన్ రీన్స్ అన్డిఫిటెడ్ ఉంటారు, కాబట్టి మళ్ళీ ఈసారి ఇద్దరు పైన బ్రూటల్గా అటాక్ చేసినందుకు రాక్ వచ్చి రివెంజ్ తీసుకునే టైప్ ఇలా ఏదైనా స్టోరీ లైన్ ఉండే ఛాన్స్ ఉంది. సో గైస్ నాకైతే క్లియర్లీ అనిపిస్తుంది జేవ్స్ నిజంగానే రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ అని యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో గైస్ చూడాలి మళ్ళీ రిస్ట్రిక్షన్స్తోని ముందు జేవ్స్ అది ఎలా ఉంటుందో. కానీ ఇప్పటివరకైతే కెవిన్ ఓన్స్ మ్యాచ్ అదైతే కరెక్ట్గానే ఉంది, బట్ అయినా చెప్పాలి మనము. సో ఎప్పుడన్నప్పుడప్పుడు ఈ ప్లాన్స్లో చేంజ్ చేసేయచ్చు, కొత్త ట్విస్ట్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళ స్టోరీ లైన్ ఎలా ఉంటుందో. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్క ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.